ఆడపడుచులందరికి, అక్కచెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, తల్లులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు అలా అలిస్తే నా పాది పౌలు వేస్తుంది భయంతో. జనసేన అక్కచెల్లెలతో పెరిగిన వాడిని, చిన్నమ్మలతో పెరిగిన వాడిని, జనసేన ముఖ్యంగా మొన్న మీరు చూసే ఉంటారు, నేను కమిటీస్ వేసినప్పుడు ఎందుకు మొదటి స్థానం ఆడపడుచులకి అక్కచెల్లెలకి ఎందుకు ఇచ్చానంటే, అందరూ మాట్లాడతారు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, స్త్రీలు రాజకీయాల్లో ఉండాలని. నేను మాట్లాడను, నేను మీకు అండగా ఉంటాను, చేసి పెడతాను మీకు. నేను మిగతా వాళ్ళలాగా అలాగే ఒక ఆడబిడ్డ కష్టం ఇంకో ఆడబిడ్డకి అర్థమవుద్ది, ఇంకో ఆడబిడ్డ చేసే తప్పులు కూడా ఇంకో ఆడపడుచులకి అర్థమవుతాయి. అందుకని రాజకీయాల్లో ప్రముఖమైన స్థానం, మూడొంతుల్లో కనీసం వంతు మూడో భాగం ఆడపడుచులు ఉండాలి చట్టసభల్లో అనటానికి, నేను చట్టసభల్లో లేను, ప్రభుత్వంలో లేను, కానీ నా చేతిలో ఉన్నది పార్టీ స్థానాలు. మొన్న ఈ మధ్యన చాలామంది అనౌన్స్ చేసిన కమిటీ ఆడపడుచులు కూడా చెప్పాను, మండల స్థాయి నుంచి అన్ని చోట్ల మూడు వంతు స్థానం ముందు మన పార్టీలోనే అన్ని విభాగాల్లో అన్ని కమిటీస్లో ఆడపడుచులకి స్థానం ఇవ్వాలి. కాకపోతే పరిమితి ఏముంది అంటే చాలామంది ఇళ్లలోంచి రావడానికి భయపడతా ఉన్నారు. నేను ఒకటి మీకు చెప్తా ఉన్నాను, రాజకీయాలంటే ఆడవాళ్ళు వస్తే నోరేసుకొని పడిపోవాలి, పెద్ద పెద్దగా అరుపులు అరవాలనే ఉంటుంది ఇప్పుడు దాకా చేసిన రాజకీయ పార్టీలు. కానీ జనసేన పార్టీ ఆడపడుచులు కానీ, జనసేన పార్టీ అక్కచెల్లెళ్ళు కానీ చాలా విఘ్నతతోటి, అవసరమైతే ఒక ఝాన్సీ లక్ష్మిలాగా, అవసరమైతే ఒక మదర్ తెరిసలాగా, ఒక వీరనారి ఉండాలి, ఒక మాతృ, ఒక తల్లి కూడా ఉండాలి. అలాంటి ఆడపడుచుల్ని నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీ ద్వారా. ఎందుకంటే మీ మాన ప్రాణ సంరక్షణల్ని బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే చిన్న బిడ్డలకు కూడా ఈ రోజున, పసిబిడ్డలను కూడా అన్యాయంగా చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు స్పందించవంటే, నాయకులు క్రిమినల్స్ని వెనకేసుకొస్తే, పొలిటికల్ పార్టీస్ క్రిమినల్స్ని రౌడీలు వెనకేసుకొస్తే ఇంక ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుద్ది. అందుకని ఒక బలమైన చట్టాలు కావాలంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉండాలి, బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆడపడుచులు బయటికి రావాలి. అలాంటి ఆడపడుచుల్ని జనసేన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంది. అలాగే రేఖ గారికి ఎందుకు, వీర మహిళా విభాగానికి ఎందుకు ఆవిడ పెట్టానంటే, నేను చాలా చూశాను, కర్నూలు నుంచి ఒక బలమైన నాయకుడు రావడానికి ఆలోచిస్తున్న సమయంలో తెగింపున్న ఒక వీర మహిళ కర్నూలు జిల్లా నుంచి వచ్చింది. యువతలో ఇంత బలం ఉంది, ఆడపడుచులు ఇంత బలం ఉంది, కానీ చాలా మంది నాయకులు సంకోచిస్తూ ఉన్నారు, రావాలవుద్దా, వస్తే మనకి. మీరందరూ కన్వెన్షనల్ పాలిటిక్స్ ఆలోచిస్తున్నారు, సమకాలీన రాజకీయాలు ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు తరాలకు కావాల్సిన రాజకీయాలను ఏ ఒక్కరు ఆలోచించట్లా. నేను చేసేది
నిజంగా నా వ్యక్తిత్వం కోసం, నా గుర్తింపు కోసం అయితే నేను పార్టీ పెట్టకర్లేదు. నేను నిజంగా విసిగిపోయాను. చిన్నప్పుడు మన ఒకసారి మన బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ సార్, ఎందుకు నిన్ను ఏది ప్రభావితం చేసినాయి రాజకీయాల పట్ల సమాజం పట్ల అనే దానికి సమాధానంగా, ఒక ఆడపడుచు ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికీ తన మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో నేను చిన్నప్పుడు చూశాను. మా అక్క విషయం చూశాను. నా చిన్నప్పటి నుంచి కోపం, మా అక్క 18 ఏళ్ళు 16 ఏళ్ళు అప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఒక రౌడీ పట్టుకొని చెయ్యి లాగితే అంతమంది మగవాళ్ళు ఉండి ఏ ఒక్కడికి కూడా ధైర్యం లేదని చెప్పి నిజంగా ఆ సమాజం మీద నా కోపం వచ్చింది. ఆ రోజున నేను పెద్ద ఇలాంటి ఆపుతాను, పెద్ద అయితే ఇలా జరగనివ్వను. ఆ ఆలోచన నన్ను ప్రేరణ ఎందుకు చేసిందంటే, మీ మాన ప్రాణ సంరక్షణలను బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే జనసేన పార్టీలో కూడా ఎవరైనా నాయకులు ఆడపడుచులకి గౌరవం ఇవ్వని పక్షంలో వారిని పార్టీలోంచి తీసేయడానికి కూడా నేను వెనకాడను. అది కూడా మీకు మాటిస్తున్నాను, నేను వెనకేసుకురాను. ఆ నాయకుడిని తీసేస్తే నాకు ఒక స్థానం పోకుంటే పోనివ్వు, కానీ మీ మాన ప్రాణ సంరక్షణకు మటుకు నేను గౌరవభంగం వాటిల్లో. ఎందుకని, మీరు బాగా చదువుకోవాలి, ఇంట్లో మీరు మంచి భవిష్యత్తు ఉండాలి, సమాజ నిర్మాణంలో మీరందరూ బలమైన భాగస్వామ్యం ఉండాలి, పంచుకోవాలి. దానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే మగవాళ్ళైనా సరే కులం మతం ప్రాంతం ఉంటుందేమో, కానీ ఆడపడుచులకి ఎక్కడో ఈజిప్ట్లో జరిగిన ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే ఎక్కడో కర్నూలు అలగట్లో ఉండే ఒక ఆడపడుచు, కర్నూలు టౌన్లో ఉండే ఆడపడుచుకి ఆ బాధ తెలుస్తుంది. కానీ మగవాళ్ళకి అక్కడ వేరే ఊరు, కానీ ఆడపడుచుకి చిన్నపాటి ప్రసవ వేదన దగ్గర నుంచి ప్రతి బాధ ఆడపడుచు సమానంగా చూడగలదు. అలాంటి ఆడపడుచులు మీ అంత అమాంతమైన గౌరవం, అపారమైన గౌరవం నాకు మీరంటే. నన్ను ఎన్నిసార్లు చాలామంది ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఎందుకు భరిస్తానంటే, కొంతమంది మీద నేను నోరు ఎత్తాలి అంటే అది అలుసుగా తీసుకుంటారని చెప్పేసి నేను చాలా తప్పు నేను సహనంతో భరిస్తాను. ఎందుకంటే మీ అందరి బాగోగులు ఉండాలి, మీ మాన ప్రాణ సంరక్షణకి భంగం వాటిల్లకూడదు. పదే పదే నేను తీసుకొని చాలామంది విషయంలో సంయమనం పాటిస్తాను. మీ అందరూ కూడా నాకు ఇంత ప్రేమాభిమానాలతోటి మీరు ఇక్కడికి వచ్చినందుకు, నేను ఈరోజున మనకి జనసేన పార్టీకి ఈరోజున చాలామంది రావడానికి ప్రజల్లో ఇంత విపరీతమైన ఆదరణ ఉంది, రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. ఇది ఈరోజు నేను చేస్తున్న రాజకీయ పార్టీ కాదు, నేను చేస్తున్న ఒక సోషల్ ఒక ఉద్యమం, ఇది ఒక సామాజిక ఉద్యమం ఇది. ఎందుకంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఎక్కడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇక్కడుండే మిగతా ముస్లిం కమ్యూనిటీస్ ఎందుకు ఆలోచించాలి, అది ఎందుకు సెన్సిటివ్ అవ్వాలి? నిన్న మస్జిద్కి వెళ్ళినప్పుడు కూడా ఆధోనిలో ఒకటే చెప్పాను, ఎక్కడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే మనం ఎందుకు చేయాలి? మనం ప్రతిసారి ముస్లింలు కూడా మేము ఈ భారతదేశ పౌరులు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా, దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలా? అది నాకు నచ్చదు. అలాగే సినిమా థియేటర్లో జనగణమన మేము చెయ్యాలని చెప్పినప్పుడు నేను ఖండించాను. ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళేది మనం ఒక వినోదం కోసం వెళ్తాం, అక్కడ నా దేశభక్తి చూపించడానికి నేను వెళ్ళను సినిమా థియేటర్లకి. దేశభక్తి కావాలంటే యుద్ధరంగం నాకు వెళ్తాను. దేశభక్తి కావాలంటే ఒక ఆడపడుచ మానవ ప్రాణాలకు అన్యాయం జరిగితే ఆపితే అది దేశభక్తి, అంతేగాని లేచి నుంచుంటే ప్రతి దేశభక్తి కాదు సినిమా థియేటర్లలో. ఇది నేను అనుకున్న దేశభక్తి అంటే లంచగొండ లేనితనం దేశభక్తి, దోపిడీ చేయకపోవడం దేశభక్తి. అంతేగాని మీరు జాతీయ గీతానికి సలాం కొట్టి వేల కోట్లు దోచేస్తే అదేం దేశభక్తి? అలాగే ఆడపడుచులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక మనుషుల్ని మా వాళ్ళని చెప్పేసి వదిలేసి వెళ్ళి చట్టసభలో వెళ్ళి కూర్చోబెట్టి జాతీయ గీతానికి వెళ్ళి నుంచుంటే అదేం దేశభక్తి? నాకు దేశ నిజానికి జాతీయ గీతానికి నిజంగా వన్నీ తీసుకురావాలి, గౌరవం తీసుకురావాలంటే లంచగొండితనాన్ని అరికట్టండి, దోపిడీని అరికట్టండి, ఫ్యాక్షనిజంను అరికట్టండి, రౌడీజంను అరికట్టండి, ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణని దాడులు జరుగుతుంటే అరికట్టండి. అది దేశభక్తి కానీ ఇలా కూర్చోబెట్టి సినిమా థియేటర్లో జాతీయ గీతం వేస్తే అది దేశభక్తి అంటే అది నేను దేశభక్తి అనుకో. నిజంగా దేశానికి అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి నా లాంటి సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే సమాజం ఎందరూ బాగుండాలి అంటే ఆడపడుచులకి 300 స్థానం చట్టసభలో రావాలి అని నేను సరదాగా ఒట్ల కోసం చెప్పలేదు. నిజంగా నా చిన్నప్పుడు నా అక్క జరిగిన చిన్నపాటి సంఘటన నన్ను ఎంత బలంగా ముద్రిస్తుందంటే చాలా బలమైన ముద్ర వేసింది.
అలాగే నేను సినిమా షూటింగ్స్ వెళ్తున్నప్పుడు కేరళలో కూడా చాలా మంది పాపం చిన్నపాటి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న అమ్మాయిల్ని చాలా మంది గబుక్కుని మీదకి వచ్చి పడిపోతూ ఉంటారు. చాలా మంది ఒక్కళ్ళు మాట్లాడరు, ఒకవైపు పోలీసు వస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు ఆవేదన కలిసి అందుకు నేను ఒకసారి షూటింగ్స్లో ఎందుకు కొట్టేవాడిని, ఇందుకే కొట్టేవాడిని. ఒక్కళ్ళు మాట్లాడకపోతే ఇంకేమి దారిత్రం లేక నేను కూడా రక్షించకపోతే నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, కానీ ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణకి ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని. మీరు నీ చిన్న బిడ్డలను కూడా ఈరోజు మాన ప్రాణ సంరక్షణకి ఇబ్బందులు ఉన్న రోజుల్లో ప్రభుత్వాలు చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఒక పసిబిడ్డ మీద చిన్నపాటి దారుణంగా అకృత్యం జరిగితే శిరఛేదం చేయాలి అలాంటి దుర్మార్గులకి. ఇలాంటి నేను చేయడానికి చాలా బలంగా, ఎందుకంటే చట్టాలు చాలా బలోపేతం చేయాలి. కర్నూలులో ఒక ఆడపడుచు మాన ప్రాణ సంరక్షణ రోడ్డు మీదకి వెళ్తే ఏ అక్కతా ఏ రౌడీ ఏమని అంటాడని భయం ఉండకూడదు. అర్ధరాత్రి పూట స్త్రీ స్వేచ్ఛగా తిరగాలి, జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ పగటి పూట స్త్రీ స్వేచ్ఛగా సాయంత్రం పూట ఇంటికి వచ్చే బాధ్యతను మటుకు జనసేన ఖచ్చితంగా తీసుకుంటాను. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున మీరు నాకు ఎంతమంది కొట్టిస్తారో నాకు తెలియదు, నేనైతే మీకోసం కట్టుబడున్నాను, నేను మీకోసం అండగా ఉంటాను, నా కరశ్వాస వరకు మీకోసం పనిచేస్తాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా, ఎందుకంటే నిన్న ఉదాహరణకి ప్రభుత్వం డబ్బులు ఎంత వేస్ట్ అయిపోతున్నాయంటే జగన్నాథ్ గట్ అనే ఒక ప్రాంతానికి వెళ్తే ఒక దాదాపు 9400 ఇళ్ళు నిరుపయోగంగా ఉండిపోయింది. ఒకవైపు ఇళ్ళు లేవు, ఒకవైపున కనీసం ఒక అద్దె కట్టాలంటే 2500 రూపాయలు. ఒకవైపు ఇళ్ళు నిరుపయోగంగా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ముస్లిం మహిళలు కానీ మిగతా అందరూ కూర్చోబెట్టి అరే గరీబాయసాం గరాదేహముకు ఇవన్నీ మాట్లాడుతుంటే మాకు ఇళ్ళు లేవు అని మాట్లాడుతూ ఒక ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, వాటి మీద కప్పు లేదు, అవి ఇవ్వడానికి ఎవరికి మనసు పడలేదు. ఎందుకంటే మీకు గులాంగిరి చేయాలి, మీకు బానిసత్వం చేయాలి నాయకులకి. మీరు ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ దేశంలో ఉండటం మీ హక్కు, ఇది ఈ దేశంలో మీకు రావాల్సింది మీ హక్కు. ఆ హక్కు కోసం నేను పోరాడతాను, జనసేన మీకు అండగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నిన్న ఒక విద్యార్థుల మీటింగ్లో ఒక చెల్లెలు అడుగుతాను, మాకు మిడిల్ క్లాస్కి మాకు పే చేయలేని డబ్బులు పే చేయలేకపోతున్నాం అంటే అసలు మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే థాట్ ఉండకూడదు. మీరు కాలేజీకి వెళ్తే స్కూల్కి వెళ్తే భోజనాల దగ్గర నుంచి తిరిగి మీరు ఇంటికి వెళ్ళే వరకు డబ్బులతో పని ఉండకూడదు. మీకు అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా మీకు తీసుకొస్తాను. మీకు ఇది ఎందుకంటే నా లాజిక్ కూడా ఒకటే, మీకు 1000 కోట్లు దొయ్యి కలిగినప్పుడు 9400 ఇల్లు కట్టడానికి డబ్బును నిరుపయోగం పెట్టగలిగినప్పుడు నేను మీకు అండగా ఉండడానికి బోల్డంత డబ్బు ఉంది. విద్యార్థులకి వాళ్ళ తిండికి కానీ వాళ్ళ ఫీజులు కానీ ఇళ్లలో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. అలాగే అన్ని హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ ఎస్టీ హాస్టల్స్ అని చెప్పి అందరినీ విడగొడతా ఉంటే నేను మటుకు కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాం, కామన్ హాస్టల్స్ పెడతాం, పరిశుద్ధి. ఎందుకంటే మనం మారకపోతే జనాభా విస్ఫోటనం పెరుగుతూ ఉంటుంది, మనం మారకపోతే రాజకీయ పరిస్థితులు మారకపోతే ఇంక సమాజం ఎప్పటికీ మారదు. అందుకని నేను కష్టమైనా నష్టమైనా ఆ ఒడిదుడుకులు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి మత కలహాలకు కానీ ఎలాంటి ప్రాంతీయ విద్వేషాలకు కానీ లేకుండా జనసేన ఉద్భవించిందే దానికి. అందుకని మీ అందరికీ అండగా ఉండాలని తెలియజేసుకుంటూ పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఆడపడుచులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.